Om Namo Venkatesaya. Tiruchanuru Sri Padmavati Amavari Kartika Brahmotsava Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. Surya Prabha Vahanampai Sri Padmavati Devi Divya Darshanam. Tiruchanurulo Brahmotsava Vaibhavanto Bhaktula Paravasam. అమ్మవారి వాహన సేవల్లో భక్తులే బోయిలు ఏటా శ్రీరంగం నుంచి తరలివచ్చే నిత్య సూరులు దీపకాంతులతో శోభిల్లుతున్న తిరుచానూరు క్షేత్రం సృజనాత్మక అలంకరణలతో ఆకట్టుకుంటున్న వైనం తిరుచానూరు క్షేత్రంలో సౌభాగ్య ద్రవ్యాల వితరణ పద్మావతి దేవి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు టీటీడీ కానుక ఏడు గంగమ్మల జాతరకు శ్రీకాళహస్తి ముస్తాబు గంగమ్మ ఆలయంలో భారీ ఏర్పాట్లు స్వతంత్ర లక్ష్మిగా అవతరించి తిరుమల శ్రీవారితో పాటు సమానంగా అన్ని ఉత్సవాలను జరుపుకునే పద్మావతి తల్లి సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయాన్నే అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు కైంకర్యాలన్నీ పూర్తి చేశాక వాహన మండపానికి తీసుకువచ్చి అక్కడ సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. మంగళ నిరాజనాలు సమర్పించారు. తదుపరి జయంగార్ల దివ్య ప్రబంధ పారాయణాల మధ్యన మేళతాళాలు కోలాటాలు కళాబృందాల విన్యాసాలతో అంగరంగ వైభవంగా సూర్యప్రభ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగున అమ్మవారికి మంగళ నిరాజనాలు సమర్పించి తరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్యమైన రథోత్సవానికి సర్వం సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం రథోత్సవం జరపడం సంప్రదాయం. ఈ మేరకు అమ్మవారి ఆలయానికి సమీపంలో దారు రథానికి వివిధ అలంకరణలు పూర్తి చేశారు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నా విద్యతే అని పురాణ వచనం. అంటే రథోత్సవాన్ని తిలకించిన వారికి పునర్జన్మ ఉండదని అర్థం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రథోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది. ఇప్పటికే రథానికి కావలసిన హంగులన్నీ సమకూర్చారు. భక్తులందరూ రథాన్ని లాగేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయం తిరుచానూరులో వృశ్చిక లగ్నంలో రథోత్సవం ప్రారంభమవుతుంది. వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీనివాసునికి సరికొత్త పరదాలు సమకూరనున్నాయి. ఏటా 4 పర్యాయాలు ఈ పరదాలను తిరుపతికి చెందిన మణి అనే భక్తుడు సమర్పించడం సంప్రదాయం. స్వతహాగా టైలర్ అయిన మణి ఈ పరదాలను ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. ఈ నెల 18న వైకుంఠ ఏకాదశి సందర్భంగా సమర్పించేందుకు ఇప్పటికే మణి పరదాలను సిద్ధం చేశారు. శంకు చక్రాలు నామాలతో పాటు తిరుప్పావై ప్రవచనాలను ప్రతిబింబించే విధంగా పరదాలను రూపొందించారు. అలాగే గోదాదేవి రూపంలో ఉండే రామచిలుకలు స్వర్ణ మండపంపై వివిధ రకాల ఆభరణాలతో పొదిగిన శ్రీవారి చిత్రం ఈ పరదాలపై పొందుపరిచారు. ఈ పరదాలను మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారికి సమర్పిస్తారు. సిరుల తల్లి దర్శనమే ఓ సౌభాగ్యం. హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమలను గాజులను సౌభాగ్య ద్రవ్యాలుగా భావిస్తారు. ఈ విలువైన సౌభాగ్య ద్రవ్యాలు సాక్షాత్తు ఆ సౌభాగ్య ప్రదాయని సమక్షంలోనే అందితే భక్తులకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు కదా. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిచేత ఆధ్వర్యంలో సౌభాగ్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు పసుపు కుంకుమ గాజులను అందజేస్తోంది. ఆ వివరాలేంటో మీరు చూడండి. జగదేకమాత శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని పెద్ద ముత్తైదువుగా అభివర్ణిస్తారు. ఆ తల్లి ఆశీస్సులు ఉంటే సకల సిరి సంపదలు సౌభాగ్యాలు వరంగా వనుగొడుతాయని ప్రతీతి. అందుకే ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించి ఆ తరువాత శ్రీనివాసుని దర్శించాలనే ఒక నియమాన్ని ఆచరించాలని చెబుతూ ఉంటారు. సంపదకు మూలం శ్రీ మహాలక్ష్మి కనుక సాక్షాత్తు శ్రీనివాసుడు లక్ష్మీదేవిని యూహలక్ష్మిగా హృదయంలో పదిలపరుచుకుని సిరిగలవాడై జగత్తును ఏలుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. సుఖ సంతోషాలతో ధనధాన్య సంపదలతో ఆయురారోగ్యాలతో ఇల్లు కళకళలాడుతూ ఉండడమే సంపద. ఆ సంపదను సమృద్ధిగా అనుగ్రహించే లోకమాత శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మను ఆశ్రయించిన భక్తులకు సిరి సంపదలు సౌభాగ్యాలు సమకూరుతాయని విశ్వాసం.
అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ భాగ్యాన్ని భక్త కోటికి కల్పిస్తూ ఏటా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో సౌభాగ్యం పేరుతో అమ్మవారి దర్శనార్థం తరలివచ్చే భక్తులకు పసుపు కుంకుమ గాజులను ప్రసాదంగా అందిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి సౌభాగ్యప్రదమైన గాజులు పసుపు కుంకుమ అమ్మవారి తోరణం భక్తులకు అందిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అమ్మవారి తీర్థంతో పాటు సౌభాగ్య ప్రసాదాన్ని అందుకుని ధన్యులవుతున్నారు. ఓం నమో పద్మావతి అయిన మహా. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే. ఆ క్రమంలో ముఖ్యంగా శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు నిర్వహించే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సౌభాగ్యం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువతరానికి, ముఖ్యంగా పిల్లలకి, ఆడపిల్లలకి పసుపు కుంకుమ గాజుల యొక్క విశేషాన్ని హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తెలియపరచడమే. ఆ క్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి బ్రహ్మోత్సవాలు అన్ని రోజుల్లో కూడా పసుపు కుంకుమ గాజులు ప్రతి ఒక్క మహిళకి ఆలయంలో పంచుతూ ఉన్నాం. దానివల్ల ఒక్కసారి భక్తుల్లో చైతన్యం వస్తుందన్నటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తూ ఓం నమో పద్మావతి నమః. శ్రీ పద్మావతి దేవి నమః. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సువాసినులకు మాంగళ్య బలం చేకూర్చాలనే సంకల్పంతో పద్మావతి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ యువత ఈరోజు అధునాతిక నాగరికతతోటి పడదవబడుతున్న సందర్భంలో వారికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో పసుపు కుంకుమ గాజులు అలాగే కంకణాలు అమ్మవారి ఆశీస్సులతో అందజేయడం జరుగుతుంది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం 2 లక్షల గాజులు సువాసనలకు ఇవ్వడం జరుగుతుంది. తిరుమలేశ్వరి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల కోసం ప్రత్యేకంగా వాహన బేరర్లు ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే భక్తులే వాహన బేరర్లుగా మారి అమ్మవారిని సేవించడం విశేషం. 25 సంవత్సరాలుగా శ్రీరంగానికి చెందిన భక్తులు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని వాహన బేరర్లుగా సేవ చేస్తున్నారు. సుమారు 40 మంది భక్తులు ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల కోసం శ్రీరంగం నుంచి తరలివస్తారు. టన్నుల కొద్దీ బరువు ఉండే వాహనాన్ని ఎటువంటి ఆచ్ఛాదన లేని తమ భుజాలపై మోస్తారు. అమ్మవారిని మోయడం తమ అదృష్టంగా భావిస్తారు. అందుకే వారి భుజాలు కాయలు కట్టినా వారికి బాధ కలగదు, అంతా అమ్మ మహిమే అంటారు. ఎటువంటి అలుపు సొలుపు లేకుండా వారు వాహన సేవను సుశిక్షితులైన వారిలా మోస్తారు. ఈ వాహన సేవల్లో పాల్గొనడంపై వారు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. మా ఊరు శ్రీరంగం. శ్రీరంగం నుంచి ఇక్కడ ఆఫీసర్ వచ్చి మీరు వచ్చి శ్రీరంగం ఎట్ట చేస్తారో అమ్మారి ఇక్కడ చేయాలని చెప్పి 10 రోజులు బ్రహ్మోత్సవానికి పిలిచినారు. 92 నుంచి ఇక్కడ వచ్చి ఈ కైంకర్యం బాగా చేస్తాము. శ్రీరంగం నుంచి అందరూ వచ్చి 40 మంది అక్కడ రంగనాథ స్వామికి ఎట్ట చేస్తారో ఆ ప్రకారంగా ఇక్కడ నుంచి చేస్తారు. బ్రహ్మోత్సవం ప్రారంభం నుంచి కడాన రోజు వరకు చేస్తాం. కైంకర్యం 26 సంవత్సరంగా చేసి ఇప్పుడు ఇది 27 సంవత్సరం జరుగుతుంది. తిరుచానూరు కాంతులీనుతోంది. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి విద్యుత్ విభాగం ఏర్పాటు చేసిన సృజనాత్మక విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తిరుపతి నుంచి తిరుచానూరు వరకు దారి పొడవునా చక్కని విద్యుత్ కటౌట్లు చేసి బ్రహ్మోత్సవ వైభవాన్ని రెట్టింపు చేశారు. నేలపై నక్షత్రాల కనిపిస్తున్న విద్యుత్ అలంకరణల ప్రత్యేకతను మీరు చూడండి. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ దీపాలంకరణలు ఉత్సవ శోభను ఆవిష్కరిస్తున్నాయి. అణువణువు వైభవ ప్రియుని ప్రియసఖి సిరుల తల్లి వైభవాన్ని చాటుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా కార్తీక బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ దీపాలంకరణలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విభిన్నంగా అలంకరణలు చేస్తోంది. పద్మావతీదేవి ఆలయంతో పాటు వాహన మండపం, ఆస్థాన మండపం, మాడవీధులు, తిరుపతిలోని రామానుజ సర్కిల్ నుంచి తిరుచానూరు ఆలయం వరకు రోడ్డు పొడవున
వర్ణమయ విద్యుత్ దీపకాంతులతో తీర్చిదిద్దింది. సంధ్యా సమయం నుంచి విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి రామానుజం కోడల నుంచి తిరుచానూరు వరకు విద్యుత్ వెలుగు జిలుగులతో దీదీప్యమానంగా ప్రకాశిస్తూ కార్తీక బ్రహ్మోత్సవ శోభను కళ్లకు కడుతున్నాయి. శిల్పారామ నుంచి అమ్మవారి ఆలయం వరకు సప్తద్వారాలను రూపొందించారు. చెట్లకు విద్యుత్ తీగల ధగధగలు అలరిస్తున్నాయి. దశావతారాలు అష్టలక్ష్ములు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, గోపాలకృష్ణుడు, అభిషేకలక్ష్మి, ఆంజనేయస్వామి, గజలక్ష్మి, శ్రీనివాస కళ్యాణోత్సవ ఘట్టాలను అందంగా తీర్చిదిద్దారు. అలాగే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, కలశలక్ష్మి, శ్రీ పద్మావతీదేవి, వెంకటేశ్వర స్వామి తదితర 40 విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన కటౌట్లు ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమ్మవారితో పాటుగా ఆభరణాలు, అలంకారాలు సైతం స్పష్టంగా కనిపించేలా హాలోజన్ సిట్టింగ్ లైట్లను ఏర్పాటు చేయడం విశేషం. అదేవిధంగా పద్మ పుష్కరిణి వద్ద 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన శ్రీ సూర్యనారాయణ స్వామి, 35 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తుతో విశ్వరూపం, తిరుచానూరు ఫ్లైఓవర్ వద్ద 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తులు శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల భారీ కటౌట్లు కార్తీక బ్రహ్మోత్సవ శోభను ఇనుమడిస్తున్నాయి. ఇక ఈ బ్రహ్మోత్సవాల్లో నూతనంగా మల్టీఫ్రేమ్ కటౌట్లను ఏర్పాటు చేశారు. పలు చోట్ల విద్యుత్ పందిరిని ఏర్పాటు చేశారు. వాహన మండపం, అమ్మవారి ఆలయంలో ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేశారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో హైదరాబాద్ నిపుణుల సహకారంతో మొత్తం 100 మంది సిబ్బంది ఈ విద్యుత్ అలంకరణలు చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి ఏడుగంగమ్మల జాతరకు సిద్ధమవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఏడుగంగమ్మల జాతరకు భక్తులు తరలివస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ జాతర బుధవారం అర్ధరాత్రి అమ్మవార్ల నిమజ్జనంతో ముగియనుంది. ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఏడుగంగమ్మల జాతరకు ముస్తాబైంది. ఈ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా చిత్తూరు జిల్లా గంగ జాతరలకు ప్రసిద్ధి. ఈ జాతరలన్నీ వేసవికాలం మే మాసంలోనే జరుగుతాయి. అయితే ఒక్క శ్రీకాళహస్తిలో జరిగే ఏడుగంగమ్మల జాతర మాత్రం శీతాకాలంలో జరగడం విశేషం. గంగ జాతరలు ఎక్కడైనా ఒకే తల్లి కొలువవుతుంది, కానీ శ్రీకాళహస్తిలో మాత్రం 7 గంగమ్మలు కొలువు తీరతారు. ఈ 7 అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు తోడుగా ఊరేగింపునకు వస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని గంగమ్మ ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలను తయారు చేస్తున్నారు. అమ్మవార్లకు అలంకరించే చప్పరాలను విభిన్నంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికీ జాతర చాటింపు పూర్తయింది. ఇక మంగళవారం అమ్మవార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారి సమర్పణ ఘనంగా జరగనుంది. అనంతరం బుధవారం తెల్లవారుజామున విద్యుత్ దీప వెలుగుల మధ్యన బాణాసంచాలతో అమ్మవారి నిమజ్జన ఉత్సవంతో జాతర ముగియనుంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బెంగళూరుకు చెందిన యోగేశ్వరన్ మాణిక్యన్ గాత్ర కచేరి జరిగింది. చక్కని కీర్తనలను ఆలపించి యోగేశ్వరన్ భక్తులను ఆకట్టుకున్నారు. మలతాళ్ మరందిరు మాదే మనుణితె
వెంకటరమణ కుంతిరు విళయాడలయారరివార్ వెంకటరమణ. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంది. తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరికాసేపట్లో జరగనున్న చంద్రప్రభ వాహన సేవలో అమ్మవారిని దర్శిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.